కన్యాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్ఎండ్ఆర్ కాలనీలో సింగారం గ్రామానికి సంబంధించిన ప్రాథమిక పాఠశాల భవనం పూర్తి కాక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రెండు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏడు తరగతులు నిర్వహిస్తున్నారు. 250 మంది ఉండే ఈ పాఠశాలలో కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారని గ్రామస్తులు బాపోయారు. గ్రామస్తులు అందరూ కలిసి రేకుల షెడ్ వేయించి నలుగురు విద్యా వాలంటీర్లకు విద్యార్థికి 1000 రూపాయల చొప్పున తీసుకుని వారికి జీతాలు చెల్లిస్తున్నారు. విద్యార్థుల చదువుల కోసం ప్రైవేట్ పాఠశాలలు బంద్ చేయించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించమని గ్రామస్తులు అంటున్నారు. తమది సాగర్లో ముంపు గ్రామమైన తమకు ఉపాధి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కానీ విద్యార్థులకు మాత్రం చదువుపై శ్రద్ధ ఉందని తెలిసి వారికి అన్ని రకాల సదుపాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్మిస్తున్న స్కూల్ భవనాన్ని తొందరగా పూర్తి చేసి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న స్కూల్ పక్కన కుంట ఉన్నందున విద్యార్థులు దానిలో పడే అవకాశాలు లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10 మంది ఉపాధ్యాయులు ఉండేవారని, ఇప్పుడు పాఠశాలలో 3 ప్రభుత్వ టీచర్లు 4 ప్రైవేటు టీచర్లతో నడిపిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్కూల్ భవనాన్ని పూర్తి చేసి గతంలో లాగా 10 మంది ఉపాధ్యాయులు ఉండేటట్టు చూడాలని జిల్లా కలెక్టర్ విద్యాశాఖ డీఈఓని కోరారు. తమ బాధను ఇప్పటికైనా అర్థం చేసుకుని విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఆ పిల్లలు ఎవరు వద్దనకుండా కూడా తీసుకొని మేము చాలా చెప్పి పని చెప్తున్నాం. రేగలకు కూడా ఇప్పుడు లక్ష చిల్లరైన ఇప్పుడు కట్టించాం. నాలుగు కల్పనలు చెప్తే కూడా సహకరిస్తానని అంటారు, కానీ నాకు వీలు కాక నేను బెదకుంటున్నా, వీలు కాక ఆగిపోతుంది. రేపు ఎండలు పడితే ఇబ్బంది పరిస్థితికి వచ్చింది. టీచర్ లేక ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పంపిస్తున్నారు, స్టాఫ్ పంపిస్తలేదు. ఆమె మేడం కూడా అన్నది, ఆమె కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు చదివితే పంపిస్తాను అన్నది, వరకు పంపేయలేదు. అంతే ఇక్కడ మేము టీచర్లు మాకు అక్కడ ఉండే ఇక్కడ సింగారము మల్లన్ సాగర్లో ఊరు పోతుంది కాబట్టి అదే టీచర్లను ఇక్కడ పిలిపించినాం. పిలిపించినా ఇక్కడ అన్ని వసతులు లేవు. లేకున్నా కానీ ఇక్కడ ఏర్పాటు చేసినాము. ఇది మన ఈ రేకులు వేసినాము. రేకులు వేసి మళ్ళీ ఇది మన ప్రైవేట్ టీచర్లను వేరే మనిషికి 1000 రూపాయలు, పిల్లలకు మనిషి 1000 రూపాయల లాగా చేసుకొని ఇస్తున్నాము. మాకు వేరే కొత్త స్కూల్ అయ్యేదాకా టీచర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.